హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరా బి వంటిలు. ఈరోజు నేను మంచి వెరైటీ ఐటమ్ని అయితే తయారు చేస్తానండి. ఇది మోమోస్ అంటారు వీటిని. సూపర్ టేస్టీగా ఉంటాయి. నేను నా స్టైల్లో చేశాను. ఇది మీకు కూడా వీడియో అయితే నచ్చుతుంది, ఫుల్గా అయితే చూడండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి ఆల్ మార్క్లో పెడితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫస్ట్ వచ్చి నేను 2 కప్లు మైదా పిండి తీసుకున్నాను. అది జల్లించి తీసుకోవాలండి. పిండి అయితే దాంట్లో టేస్ట్కి సరిపడగా సాల్ట్, 1 స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వచ్చి 1 స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. నార్మల్ వాటరే వేసుకోవాలి. వాటర్ ఒకసారి వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది వాటర్ అలా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి. చపాతి పిండిలాగా మరీ టైట్గా కలపకూడదండి, కొంచెం మెత్తగా కొంచెం పలచగా కలపాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకుని మరొకసారి కలుపుకోవచ్చు. ఆయిల్ పిండి మొత్తం కలిసిదాకా కలుపుకోవాలి. ఆ పిండిని అలా 10 నిమిషాల పాటు బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకుని నానిద్దామండి. ఇప్పుడు దీంట్లో పెట్టే కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆనియన్స్ ఒకటి తీసుకున్నా, చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే 1 స్పూన్ తీసుకున్నా. 1 పచ్చిమిరపకాయ, పుదీనా ఇవి తీసుకున్నాను నేను. బంగాళదుంపలు ఉడికించినాయండి, అవి ఉడికించిన 2 బంగాళదుంపలు తీసుకున్నాను. చికెన్ వచ్చి నేను చిన్న ముక్కల కింద తీసుకున్నాను. ఉడికించిన బంగాళదుంపలు తొక్క తీసేసుకొని స్మాష్ చేసుకోవాలి. చూడండి అలా చేసుకుని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని వేసుకోవాలి. చికెన్ వచ్చి బోన్స్ లేకుండా తీసుకున్నానండి. బోన్స్ ఉంటే కన్నా బోన్స్ లేకుండా తీసుకుంటేనే బాగుంటుంది. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కొంచెం వేగిన తర్వాత పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు నేను జీడిపప్పులో వేస్తున్నాను, అలాగే మ్యాష్ చేస్తాను. ఇప్పుడు బంగాళదుంప వేసుకోవాలి. నేను ఈ వీడియోలో అయితే నేను చిన్న మిస్టేక్ చేశానండి. అదేంటి అంటే నేను వీడియో ఆన్ చేయకుండా కొన్ని సోయా సాస్ అవి వేసాను, సారీ అండి. 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వచ్చి గరం మసాలా. నేను గరం మసాలా వేస్తున్నాను. నేను ఇప్పుడు వేసినవి ఏంటి అంటే సోయా సాసు, అలాగే రెడ్ చిల్లీ సాసు, సాల్ట్, కారం, పుదీనా వేసుకున్నానండి. నేను వీటిని అయితే నేను వీడియో ఆన్ చేయలేదు, అది నేను చిన్న మిస్టేక్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, కారం అన్నీ 1 స్పూన్ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడగా సాల్ట్ చూడండి అలా మొత్తం ఫ్రై అయ్యే దగ్గర గంట వచ్చేయాలి. వాటర్ అయితే అసలు వేయకూడదు. పిండి చూడండి నేను మరీ టైట్గా కలపలేదు, కొంచెం లూజ్గా కలిపాను. ఇలా కలిపితే బాగుంటాయి, చపాతీ వండలాగా
ఉండలు చేసుకోవాలి. మరీ పల్లసగా చేయకూడదండి, అలానే మరీ దళసరిగా కూడా చేయకూడదు. మీడియం సైజులో చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన చికెన్ కర్రీ దాంట్లో పెట్టుకుని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా చేసుకోవాలి. కానీ టేస్ట్ మట్టుకి చాలా టేస్ట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను వాటర్ వేసుకుని వాటర్ పైన ఆవిరికి ఉడికించాలి. చూడండి, గిన్నెలో వాటర్ వేసి ఒక చిల్లీల గిన్నె, ఆ గిన్నె నేను అలా ఆ వాటర్ పైన పెట్టాను. పెట్టి చేసింది ఒక్కొక్కటి అలా నేను అలా ఆవిరికి ఉడికిస్తున్నాను. మళ్ళీ సేమ్ ఇంకొకటి కూడా నేను అలాగే చేసుకుంటున్నాను. అన్నీ అలా చేసి మళ్ళీ అలా ఆ గిన్నె పైన పెట్టుకోవాలి. పిండి ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటే అలా పైన కట్ చేసి తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా మడత పెట్టిన పిండి కిందకి వెళ్ళాలి. కింద పెట్టుకొని పైన ప్లేన్ పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి మనకి అడుగును కూడా. చూడండి, ఒక్క 5 మినిట్స్ చాలండి, ఎంతో టైం పట్టదు. 5 మినిట్స్లో ఉడికిపోతాయి. మనం ఇలా తింటే మట్టుకి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, చేసినాయన్నీ ఇవైతే ఇలా రెడీ అయ్యాయి. వీటిని ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చపాతీ టైప్లో చేశాను. చూడండి, ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకుని వీటిని చపాతీ టైప్లో కాలుస్తే కూడా ఇలా కూడా చాలా టేస్టీగా ఉంది. దీని నేను చెప్పాను కదండి ఫస్ట్లో, నేనైతే ఇది నా స్టైల్లో నేను చేసానని. ఇలాగైనా తినొచ్చు, లేకపోతే మామూలుగా మనం ఇలా ఆవిరి మీద ఉడికించుకుని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంది. రెండు మంచి రుచి అయితే వచ్చాయి. చూడండి, అలా ఒక వైపున కాలేక రెండో వైపుకి తిరిగేసుకోవాలి. టేస్ట్ మట్టుకి సూపర్ టేస్ట్, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. పిల్లల మట్టుకి చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే దాంట్లో చికెన్ బంగాళదుంప మంచి టేస్ట్ వస్తాయి కదా. అందుకని నేను ఇలా చికెన్తో చేశాను. మామూలుగా చికెన్ లేకుండా కూడా కర్రీతో కూడా చేసుకోవచ్చు అండి. ఇంట్లో మనం ఏ కర్రీ వండుకున్నా సరే చేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతే, మనకి రెడీ అయిపోయినాయి కాబట్టి ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్ బాయ్.